టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దనియాకుల రామారావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీ, వల్లభాయ్ పటేల్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కుటుంబీకులు స్వాతంత్ర్యం కోసం, ఈ దేశ ప్రజల కోసం ప్రాణత్యాగం చేయడం జరిగిందని, వాటి ఫలితమే ఈ రోజు మనం సంతోషంగా ఉన్నామని, ముందు రోజుల్లో ప్రతి కార్యకర్త వారిని ఆదర్శంగా తీసుకుని ఒక సైనికుల్లా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెస్తామని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఏ జలీల్, మండ రామగౌడ్, కొనకంచి రామకృష్ణ, ఎంపీటీసీలు దనియకుల రాజకుమారి, గుండెబోయిన నాగమణి, జువాజీ శ్రీనివాస్, నేతగాని నాగేశ్వరరావు, ఎర్రగడ్డ శ్రీనివాస్, గోసు నాగేష్, విఠల్ ప్రసాద్, సురేష్, వాస్య తదితరులు పాల్గొన్నారు. అవిర్భావ దినోత్సవం సందర్భంగా గార్లల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఎగురవేయటం జరిగింది. మరి ఆనాటి కాంగ్రెస్ పార్టీ స్థాపించి 136 సంవత్సరాలు పురస్కరించుకొని మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేలు, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేసిన సందర్భం ఉంది. అటువంటి కుటుంబం, మరి అటువంటి కుటుంబ చరిత్ర ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ రోజున చూస్తా ఉన్నాం మనం ఎన్నో సమస్యలు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు చేసినటువంటి ఆ నాయకులు చేసిన ప్రతిఫలమే కనపడతా ఉంది. ఈరోజు చేసినటువంటి పాలకులు మరి ఏమో అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రజలు వలసలు పోయి ఆర్థికంగా నష్టపోయి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి వారు స్థాపించినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో తెసపోయి వారి ఆశయాలను సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ వారి యొక్క ఆశయాలను నెరవేర్చామని ప్రతిజ్ఞ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మనం ఒక నలుగురు ముగ్గురం ఉండి అవతలలో లేదా పదవి కావాలని ఇంకోటి పని చేసేటోడికి ఎవరికైనా పదవి అదే వస్తుంది. ఇప్పటికే చాలా నష్టపోయినాం పార్టీ పరంగా. ఇకనన్నా మన పార్టీని ముందుకు పోయి ముందుకు తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ 136 ఈ సందర్భంగా పార్టీని పటిష్టం చేస్తామని కోరుకుంటున్నాను. దినోత్సవం సందర్భంగా మన కాంగ్రెస్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. అలాగే పెద్దలు చెప్పినట్టు మన కాంగ్రెస్ పార్టీకి గొప్ప చరిత్ర ఉన్న పార్టీ మంది, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ మంది, ఈ దేశానికి కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కూడా కాంగ్రెసే. ఏ పార్టీలో నాయకుడు కూడా ఇంతవరకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు లేరు. మన ఇందిరాగాంధీ అయితేంది, రాజీవ్ గాంధీ అయితేంది, ప్రాణాలు అర్పించి ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి వీళ్ళందరూ ఇవ్వాలి. పార్టీ చాలా ఉపాధి కల్పించింది. ఈరోజు పార్టీ పదవులు రాగానే కాంగ్రెస్ నాయకులు మాత్రం పదవులు వదిలేసి వెళ్ళిపోతున్నారు. కార్యకర్తలు ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారు. పదవులు వచ్చిన నాయకులు మాత్రం పదవుల నుంచి వెళ్ళిపోతున్నారు. పదవులు రాగానే వేరే పార్టీకి, అధికార పార్టీకి వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఈ పార్టీ చాలా తీవ్రంగా నష్టపోతుంది. ముందు నాయకులు మారితే ప్రజల ద్వారా మనం చాలా చైతన్యం తీసుకురావచ్చు, పార్టీని చైతన్యవంతంగా చేయవచ్చని నేను అనుకుంటున్నాను. భారతదేశంలో సమతుల్యం లేకపోవడం, కులాలు, మతాలు, వర్గాలు, భేదాలు, ప్రభుత్వాల పరిపాలన, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఆ రోజు ఈ దేశం కోసం, పోరాటం కోసం వీళ్ళందరూ ఐక్యతగా ఏర్పడి ఒక పార్టీని స్థాపించబడింది. ఆ స్థాపించబడినటువంటి కాంగ్రెస్ పార్టీ చివరకు ఈ దేశ స్వాతంత్రం రావటందుకు మూల కారణమైంది. ముందు ప్రజలను చైతన్యం చేయటందుకు ఏర్పడినటువంటి పార్టీ చివరకు గాంధీ గారి ఆధ్వర్యంలో, నెహ్రూ గారి ఆధ్వర్యంలో చివరకు భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. అలాంటి కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరూ ఏదో విమర్శిస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో ప్రాణత్యాగాలు చేసినటువంటి పార్టీ ఇది. వేరే పార్టీలో ప్రాణం తీసినటువంటి పార్టీ అదే బీజేపీ చూసినట్టయితే నాదిరామ్ గారి గాంధీని చంపి, మళ్ళీ తర్వాత ఇందిరాగాంధీని చంపింది, రాజీవ్ గాంధీని చంపింది. మంచి మంచి వాళ్ళని నాయకుల్ని వాళ్ళు ఏంటంటే అవతలోడు దోసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు, మనోడు దోసుకుంటే కూడా మనోడే గుంచుడు, కిందన్నోడు ఇంకొకడు దోసుకొని ఏరు. అదే వేరే పార్టీలు ఎంత తిన్నా వాళ్ళు తిన్నిస్తూనే ఉంటారు. వాళ్ళకి మనకు తేడా అది. అంటే మనం ఈ దేశం ఈరోజు కొద్ది గొప్ప అభివృద్ధి చెందిందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వచ్చి 6 సంవత్సరాలు 6.5 సంవత్సరాలు కావస్తుంది. ఒక బిల్డింగ్ ఏదైనా కట్టిందా, ఒక రోడ్డు వేసిందా, లేకపోతే ఇంకేమైనా ఏం చేయలే.
వాళ్ళకి ఎక్కడ ఇన్కమ్ వస్తుందో దాని మీద చీరలు అని బతుకమ్మలు అని చెవిటిద్దులు అని ఉడకలు అని వివరించి పార్టీ అంటే ఒక సమూహం 1985లో బెనర్జీ గారు సలహా ఇచ్చింది ఆ రోజు ఊకే ఉద్యమాలు చేస్తే లాభం లేదు ఒక సమూహం ఏర్పడండి అంటే ఇదే డిసెంబర్ 28, 1985లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమైంది ఆ రోజు నుంచి ఈ ఆల్టీ వరకు 136 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కానీ కాంగ్రెస్ నేర్చుకొనిపోయాడు చంద్రబాబు కానీ కాంగ్రెస్ నేర్చుకొనిపోయాడు హిమాహిమిలు ప్రాంతీయ పార్టీలు పెట్టిన వాళ్ళంతా కాంగ్రెస్ నేర్చుకుని పోయిన వాళ్ళే పెద్దవాళ్ళు ఏదో చెప్తాను కేసీఆర్కి అన్నం పెట్టింది కాంగ్రెసే చంద్రబాబు నాయుడుకి అన్నం పెట్టింది కారణం కాంగ్రెసే కాంగ్రెస్ని విమర్శించే హక్కు వాళ్ళకి లేదు ఏదో మొదుగుతూ ఉంటారు అదేం ఏం కాదు మన మండలంలో మాత్రం వర్గాలకు అతీతంగా రాగదేశాలకు అతీతంగా మనమంతా కలిసికట్టుగా ఉండి ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటారేందో ఇక్కడ కాంగ్రెస్ లేదని వాళ్ళకు తెలుసు సైలెంట్ ఓటర్లు ఉన్నారు కాంగ్రెస్కి టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.